అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ మైసూర్ బొండా తయారు చేయబోతోంది. మా ఫ్రెండ్ చాలా ఇయర్స్గా నాకు తెలుసు, సో నా ఛానల్లో వ్యూవర్స్ కోసం సో తను కర్ణాటక స్పెషల్ మైసూర్ బొండా తయారు చేస్తాను, నీ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయని చెప్పింది. సో తనైతే కనపడదు, తన వాయిస్ కూడా వినపడదు, నేనే అంతా మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను. సో ప్రిపరేషన్ అంతా తనే చేస్తుంది, తను చాలా బాగా చేస్తుంది మైసూర్ బొండా. సో కర్ణాటకలో అయితే మైసూర్ బొండా అంటారు, మన హిందూపూర్లో అయితే సబ్బిం బొండా అంటారు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఇలాంటి స్నాక్ మనం చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా చాలా ఇష్టంగా కూడా తింటారు. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేసేస్తుంది తను, చాలా ఈజీగా చేస్తుంది. సో మిస్ కాకుండా వీడియో అంతా చూడండి. మైసూర్ బొండాకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. మైసూర్ బొండాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా పిండి. 1/4 కేజీ మైదాకు 1/4 లీటర్ పెరుగు వేసి ముందు రోజే నైట్ నానబెట్టుకోవాలి. సో ఉదయం వడలు కావాలంటే మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. సో క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. సో మైదా పిండి పెరుగులోకి వేయడం వల్ల చాలా ఉబ్బుతుంది, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ 6 కే మీరు పెరుగులో పిండి వేసి నానబెట్టాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం, పదండి. మైదా పెరుగు కలిపిన ఈ మిశ్రమంలో 1 స్పూన్ వంట సోడా వేస్తున్నాము. ఇందులో కాస్త కొత్తిమీర వేసుకోవాలి, 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. మీకు క్యారెట్ తురుము అవసరం లేదనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. క్యారెట్ తురుము 1 కప్పు వేసాము. అలాగే 1 కప్పు కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాము. పచ్చిమిర్చి ఉప్పు మిక్సీలో గ్రైండ్ చేసి మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చాగా మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మేమైతే కొంచెం తక్కువే వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ క్యారెట్ తురుము అల్లం ముక్కలు ఉప్పు ఇవన్నీ బాగా కలిపేలా ఇక్కడ మిశ్రమం చేసుకుంటున్నాం. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బాణలిలో సరిపడినంత ఆయిల్ వేసి అందులో కాస్త ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వల్ల వడలు ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి. ఈ టిప్ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇప్పుడు వడలు ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుతూ మనం వేయించాల్సి ఉంటుంది. గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేయాలి. చూసారా, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. చూసారా, టేస్టీ టేస్టీ కర్ణాటక స్పెషల్ మైసూర్ బోండా రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్స్లో తెలియజేయండి. అదండి, చూసారు కదా కర్ణాటక స్పెషల్ మైసూర్ బొండా. మా ఫ్రెండ్ చాలా చాలా బాగా చేసింది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. నా ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి, సో మిస్ కాకుండా అవి కూడా చూస్తూ ఉండండి. సో ఇంకా చాలామందికి షేర్ చేయండి. మీరు ఎక్కువగా లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ మరింత మందికి ఈ వీడియో రికమెండ్ చేస్తుంది. సో మిస్ కాకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.